కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ నాంచరమ్మ తల్లి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామ ఇలవేల్పుగా కొలిచే నాంచరమ్మ తల్లి అమ్మవారికి ఏటా ఫాల్గుణ మాసంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతోంది. పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పరిసి సాంబశివరావు మిక్కిలి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన నాంచారమ్మ తల్లి వేడుకలకు భక్తులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సంతర్పణ జరిగింది. సాంప్రదాయంగా జరిగే సంబరంలో భక్తులు పాల పొంగళ్ళు, నైవేద్యాలు, గొర్రుపోతులు తమ మొక్కుబడులుగా అమ్మవారికి సమర్పించారు. శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి సంబరాలలో గంగానమ్మ తల్లి కొలువు వేడుక కనుల పండుగ జరిగింది. సంబరాల ఆనవాయితీ ప్రకారం ఆలయ ధర్మకర్త పరిసి సాంబశివరావు, నిర్వాహకులు మిక్కిలి శ్రీను తల్లి ఆలయం నుండి చీర సారే తీసుకుని భక్తులు వెంటరాగా స్థానికంగా ఉన్న గ్రామదేవత గంగానమ్మకు నైవేద్యాన్ని సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. ఆచారం ప్రకారం ఇక్కడ గంగానమ్మ తల్లి విగ్రహానికి అభిషేకాలు, హారతులిచ్చి కోడి, గొర్రెపోతులను పోతుబడిగా సమర్పించారు. సంబరాల డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి, భక్తుల పూనకాలు, పోతరాజు వీరంగం మధ్య నాంచారమ్మ తల్లి ఆలయం నుండి తీసుకువచ్చిన నవ నైవేద్యాలతో గంగానమ్మ తల్లికి సమర్పించారు. ఉత్సవాలకు ఆటంకం లేకుండా చూడాలని శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి తరపున సోదరి ఇంట చీర సారే సమర్పించారు. సంబరాలలో ఆనవాయితీ ప్రకారం నాంచారమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం, భక్తిపూర్వక నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. ఆలయంలో అమ్మవారికి దీక్షాధారులు పూజలు చేసి అమ్మవారిని స్మరిస్తూ నిప్పులపై నడిచారు. సంబరం ముగియడంతో శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి ఊరేగింపుగా గ్రామోత్సవానికి తరలివెళ్లారు.